जय तेलंगाणा గట్టిగా హైదరాబాద్ దాకిన పడాల జై తెలంగాణ గౌరవనీయులు మీ అందరి అభిమాన నాయకుడు మా సోదరుడు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు ఎల్ల వేళల కమ్మల్లో ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ అవసరమైతే మోరిల్లో పూడిక కూడా తీస్తూ డివైడర్లకు రంగులు వేస్తూ సైకిల్ ఎక్కి మొత్తం బ్రహ్మాండంగా కమ్మల్లో వాడవాడ చుట్టూ తిరుగుతూ అందరికి తల్లో నాలుకలాగా ఒక సోదరుడిలాగా ఉన్న గౌరవనీయులు పెద్దలు అన్న పూవాడ అజయన్న గారు గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు పెద్దలు నామా నాగేశ్వరరావు గారు గౌరవనీయులు జిల్లా పరిషత్ అధ్యక్షులు సోదరులు లింగాల కమలరాజ్ గారు గౌరవనీయులు సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు వనమ వెంకటేశ్వరరావు గారు గౌరవనీయులు పెద్దలు పిలిస్తే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు పిలుస్తాడు పిలిచినప్పుడు మరి ఒకటే రోజు చాలా కార్యక్రమాలు పెట్టి ఆ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రతిసారి అన్నయ్యను పోయినసారి ఇచ్చిన నిధులతో ఇవన్నీ పూర్తి చేసినాం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటున్నాం మాకు మరిన్ని నిధులు ఇచ్చి మా నగరాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దండి అనే ఒకే ఒక కోరిక మాత్రమే అజయన్న ఇప్పుడు చెప్తా ఉంటాడు చాలా సంతోషం ఈ ఒక్క రోజే తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని అదే విధంగా ఈ ఒక్క రోజే 250 కొత్త డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ ఒక్క రోజే సుడా ఆధ్వర్యంలో పెట్టిన పార్కు ఈ ఒక్క రోజే వైకుంఠ ధామాలు ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఈ రకంగా ఒక 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఒక్కరోజే ప్రారంభోత్సవం చేసుకుంటున్నామంటే ఖమ్మం ఏ రకంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నదో దాన్ని బట్టే చెప్పొచ్చు ప్రతిసారి ఖమ్మానికి వచ్చిన ప్రతిసారి నేను చెప్తా ఉంటాను ఇప్పుడే ఎంపీ గారు అన్నారు మంత్రి గారు కూడా అన్నారు నిర్ద్వందంగా రెండో ఆలోచన లేకుండా రెండో అభిప్రాయమే లేకుండా ఈరోజు రాష్ట్రంలో నెంబర్ 1 కార్పొరేషన్ ఏది మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఖచ్చితంగా ఖమ్మం అని చెప్పక తప్పదు మున్సిపల్ మంత్రిగా నేను చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి మిగతా అన్ని మున్సిపాలిటీలకు కూడా ఆదర్శం కావాలి చక్కటి కార్యక్రమాలు ఒకటి రెండు కాదు లక్కారం తీసుకుపోయినారు లక్కారం చెరువు ఎట్లుండేది ఈరోజు ఎట్లయిందో దాన్ని బట్టే చెప్పొచ్చు అభివృద్ధి నమూనా ఎవరిది ఎట్లా ఉంటుందనేది గతంలో 65 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళు లక్కారం చెరువుని మురికి కూపంగా మార్చివేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో మంత్రి పువ్వాడ అజయ్ గారి నాయకత్వంలో ఈరోజు అక్కడ ఒక అందమైన తీగల వంతన ప్రతిరోజు 1000-2000 మంది వాకింగ్కు వచ్చే పరిస్థితి వచ్చిందంటే అదొక్కటి చాలు మన పనితనం ఏందో మన సమర్థత ఏందో చెప్పేదానికి ఇప్పుడే ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్తా ఉన్నారు ఎండాకాలం వచ్చిందంటే భయం వేసేది ఎక్కడ పోతే మహిళలు బిందెలు పట్టుకుని అడ్డం తిరుగుతారో ఎక్కడ పోతే సబ్ స్టేషన్ ముందు ధర్నా వచ్చి కరెంటు లేక అవస్థలు పడాల్సి ఉండదు అనే పరిస్థితి ఉండేది ఈరోజు ఆ బాధ లేదు అజయన్న గర్వంగా చూపెడుతున్నాడు పైన హెలికాప్టర్లో వస్తుంటే ల్యాండ్ అయ్యే ముందు ఆ పైలట్కి చెప్పినాడు అయ్యా మా మున్నేరు చుట్టూ 2 రౌండ్లు కొట్టు అన్నాడు నాకు అర్థం కాల ఏం చూపెడతాడు అబ్బా చూపెడితే అక్కడ చూపెడుతున్నాడు అన్నా ఇక్కడ ప్రకాష్ నగర్ దగ్గర చెక్ డ్యామ్ కట్టినాము ఆ చెక్ డ్యామ్ వల్ల 1/2 కిలోమీటర్ పాటు బ్రహ్మాండంగా నీళ్లు నిలిచినాయి ఎర్ర టెండల్లో ఇంకో చెక్ డ్యామ్ కట్టుకొని రెండు వైపులా బ్రహ్మాండంగా చక్కగా చేసుకొని ఒక అందమైన మున్నేరు రివర్ ఫ్రంట్ చేయాలనేది నా కళ తప్పకుండా మీరు ఆశీర్వదించాలా కేసీఆర్ గారికి చెప్పాలా అని అంటుంటే ఆనందం అనిపించింది ఎందుకంటే ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా తనకున్న తపన నా నియోజకవర్గం బాగుండాలి నా ప్రజలు బాగుండాలి నా నియోజకవర్గం అందంగా తయారు కావాలి రాష్ట్రంలోనే నెంబర్ 1 కావాలనే తపన ఉన్న నాయకుడు మీకు దొరకడం మీ అదృష్టం అనే మాటని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తూ ఉంటాను నేను ఆయన్ని సోషల్ మీడియాలో చూస్తూ ఉంటా ఇంకా టీవీలో చూస్తూ ఉంటా సైకిల్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు సైకిల్ వేసుకొని గల్లీ గల్లీ తిరుగుతున్నాడు కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని ఇంటికి పోయి లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నాడు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కేసీఆర్ గారు ఇచ్చే సహాయం ఏదైనా ఉంటే ఇంటికి తీసుకెళ్లి పేదవాడి గడప దగ్గరికి తీసుకెళ్లి స్వయంగా ఒక మంత్రి అక్కడ వచ్చి చెక్ ఇస్తా ఉంటే ఆ లబ్ధిదారుని ముఖంలో ఆనందం కూడా మేము అందరం కూడా చూస్తా ఉన్నాం అజయన్న మీరు అట్లే కంటిన్యూ అవ్వండి మంచి పనులు చేసేటప్పుడు మంచి పనులు జరుగుతున్నప్పుడు అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో వేలెత్తి చూపడానికి వీలు లేకుండా పనిచేస్తున్నప్పుడు సహజంగానే కొంతమంది గుళ్ళుతో ఈర్షతో ఇతర అంశాలు ఎందుకంటే ఇంకా మంచినీళ్ళ సమస్య లేదు
కరెంట్ సమస్య లేదు రోడ్లు మోరీలు అన్ని ఆయనే చూసుకుంటా ఉన్నాడు పార్కులు కడుతున్నాడు చక్కగా తీగల వంతెనలు కడుతున్నాడు చక్కగా కొత్త కొత్త క్రీడా ప్రాంగణాలు నిర్మాణం చేస్తున్నాడు కావాల్సిన ఇళ్ళు కడుతున్నాడు పేదవారికి కావాల్సిన పనులు చేస్తున్నాడు కాబట్టి ఏం చేయాలి మరి గోల్లపాడు ఛానల్ బాగు చేసినాడు ఇళ్ళ పట్టాలు ఇప్పిస్తున్నాడు పేదవారికి కావాల్సిన పనులన్నీ ఎర్రజెండా కూడా పనులే కూడా చేయాల్సిన పనులన్నీ ఆయనే చేస్తుంటే కుల్లుమొత్తనంతో చిలరమలర రాజకీయాలు కొంతమంది ఉడిగడతా ఉన్నారు నేను గతంలోనే రావాల్సింది కమల్లో రాకుండా అన్నాడు లేనిపోని ఒక కార్యక్రమం ఇక్కడ చేసి ఒక పిల్లోని రెచ్చగొట్టి ఆయనను లేనిపోని ఆవేశానికి లోను చేసి ఆయన చావుకు బాధ్యులు కావడమే కాకుండా మళ్ళీ బట్టగల్చి మీ చేసినట్టు మంత్రి గారిని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏం జరుగుతోంది మన భారతదేశంలో ఏం జరుగుతూ ఉంది భారతదేశం గురించి చర్చ బయట ప్రపంచంలో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన చదువుకున్న మా తమ్ముళ్ళు చెల్లెలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతున్నది నిన్న శుక్రవారం భారతదేశం అంతటా ఉండే 25 కోట్ల మంది మా ముస్లిం సోదరులు ఎక్కడికక్కడ వారి ప్రార్థన స్థలాలకు పోయినారు పోయి బయటికి వచ్చి ఒక చోట రెండు చోట్ల కాదే ఒక ఖమ్మంలోనో ఇంకో కాడనో కాదే మొత్తం దేశం అంతటా ఉండే అన్ని పట్టణాల్లో అన్ని నగరాల్లో 25 కోట్ల మంది ముస్లిం సోదరులు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు నిరసనలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు ఈరోజు ఈ దేశంలో ఇట్లాంటి విపరీత ధోరణులు కనబడుతున్నాయి దీనికి కారణం ఎవరు దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మంచిగా పచ్చగా ఉండే ఈ దేశంలో కులము మతం పేరు మీద పచ్చగా ఉన్న దేశంలో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాచుకుని 4 ఓట్లు తండుకుందామనే దౌర్భాగ్యపు ఆలోచన తప్ప సవ్యమైన ఆలోచన లేవు ఆలోచించండి తొందరపడకండి ఏం జరుగుతున్నది ఈరోజు ఆలోచించక్కర్లేదా మనతో పాటు మేము బయటికి పోతా ఉంటాం దేశ దేశాలు తిరిగి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి దేశ దేశాలు తిరుగుతూ ఉంటాం పరిశ్రమల మంత్రులందరూ అన్ని రాష్ట్రాల వాళ్ళు తిరుగుతుంటారు నేను కూడా తిరుగుతా ఉన్నాను ఆ తిరిగే క్రమంలో విదేశీయులు అడుగుతారు పెట్టుబడిదారులు అడుగుతారు ఏమండి చైనా కూడా ఉన్నది కదా మీ పక్కనే హిమాలయాల అవతల చైనా యువతలు మీరున్నారు మరి వాళ్ళు కూడా దాదాపు మీ జనాభా మాదిరిగానే 130-140 కోట్లు మీరుంటే మీకంటే 5 కోట్లు ఎక్కువ ఉన్నారు దాదాపు సేమ్ సైజు ఉన్నారు కానీ వాళ్ళు ఏంది దూసుకొని పోతున్నారు మీరేంది వెనకబడిపోతున్నారు అని అడుగుతూ ఉంటారు బయటికి పోతే వాళ్ళకి అర్థం కాదు ఒక్క మాట మీకు చెప్పాలంటే మీ అందరు ఖమ్మం ఎందుకంటే రాజకీయ చైతన్యానికి కేంద్రం ఖమ్మం తెలంగాణలోనే అత్యధిక రాజకీయ చైతన్యం కలిగిన నగరం ఎక్కడ ఉందంటే మీ నగరంలో ఇక్కడ అన్ని జెండాలు ఉంటాయి నాకు తెలుసు అన్ని రంగుల జెండాలు అన్ని వర్ణాల జెండాలు ఉండే ప్రాంతం మీది అందుకే మీకు జాగ్రత్తగా ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్తా ఉన్నా 1987లో సరిగ్గా 35 ఏళ్ల కిందట సరిగ్గా 35 ఏళ్ల కిందట 1987లో భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి చైనా యొక్క ఆర్థిక పరిస్థితి రెండు సేమ్ $470 బిలియన్ రెండు దేశాలకు సంబంధించిన ఆర్థిక పరిమాణం చూస్తే రెండు కూడా సమానంగా ఉండేది కానీ ఏం జరిగింది ఈ 35 ఏళ్లలో 35 ఏళ్ల తర్వాత ఈ రోజు చూసుకుంటే ఆనాడు ఇద్దరం సరి సమానంగా ఉంటే $470 బిలియన్లతో ఈ రోజు వాళ్ళేమో $16 ట్రిలియన్లతో ముందుకు దూసుకొని పోయినారు కానీ భారతదేశం $3 ట్రిలియన్ల కాడనే ఆగిపోయిందంటే మనకంటే 6 రెట్లు దాదాపుగా 5.78 రెట్లు చైనా ముందుకు దూసుకొని పోయింది ఏం జరిగింది మరి ఎట్లా చైనా ముందుకు పోయింది మనం వెనుక పడిపోయినామంటే ఒకే ఒక కారణం వాళ్ళేమో తీర్మానం చేసుకున్నారు చైనాలో పేదల సంక్షేమం మా దేశ పురోగతి మా దేశ అభ్యున్నతి మా లక్ష్యం మా పోటీ అమెరికాతో మా పోటీ ఐరోపాతో అక్కడ ఉండే ఎదిగిన దేశాలతో భారతదేశం లాంటి దేశంతో కాదు అని తీర్మానం చేసుకున్నారు 35 ఏళ్ల పాటు ఏక బిగిన బ్రహ్మాండంగా అభివృద్ధి మీదనే దృష్టి సారించి సంక్షేమం మీదనే దృష్టి సారించి పేదలను కడుపులో పెట్టుకుంటూ దేశాన్ని ముందుకు తీసుకొని పోయినారు ఈరోజు అమెరికా తర్వాత 2వ అతిపెద్ద ఆర్థిక చోదక శక్తిగా ప్రపంచంలో చైనా ఎదిగింది మరి మనకేమైంది 35 ఏళ్లలో ఏమైందంటే మనకేమో కులపిచ్చి ఎక్కువైంది మతపిచ్చి ఎక్కువైంది పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది తెల్లారు లేస్తే నీదే దేవుడు నాదే దేవుడు ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు ఆయన మాట్లాడతాడు ఆయన ఎంపీ గారు ధర్మ మనకి ఆయన అంటాడు అన్నా ఈరోజు ఏం వారమన్నా రేపే వారమన్నా ఎల్లుండే వారమన్నా మాకు వారాలు చెప్పినందుకు ఎంపీలు కావాలా వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలు తిథి నిలవాలంటే పంచాంగం చాలు ఈయన అవసరమా మనకి ఈ రోజు ఏం దేవుడు రేపేం దేవుడు రోజుకో దేవుడు ఉంటాడా ఉన్నది దేవుడు ఎవరికి నమ్మిన దేవుడు వాళ్ళ దేవుడు ఒకరు రాముడు అనొచ్చు ఒకరు కృష్ణుడు అనొచ్చు
ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు పోచమ్మ అనొచ్చు, ఇంకొకరు మైసమ్మ అనొచ్చు, ఇంకొకరు ఎల్లమ్మ అనొచ్చు, ఇంకొకరు అల్లా అనొచ్చు, ఇంకొకరు యేసుక్రీస్తు అనొచ్చు, ఇంకొకరు గురునానక్ అనొచ్చు. ఏ దేవుడైతే ఏమి కొలవడానికి, ఏ దేవుడు చెప్పాడు పంచాయతీలు పెట్టుకోండి, నా పేరు మీద సన్నుకొని సావండి, నా పేరు చెప్పి గుద్దుకొని సావండి, ఒకరినొకరు అనుమానంతో చూసుకోమని ఏ దేవుడు చెప్పింది మనకి? ఏ దేవుడు అంతా చెప్పిందా? ఏ పుస్తకంలో, బైబిల్లో ఉన్నదా, ఖురాన్ లో ఉన్నదా, ఇంట్లో ఉన్నది, భగవద్గీతలో ఉన్నదా, ఎక్కడ ఉన్నది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఓట్ల కోసం తప్ప ప్రజల బాగు కోసం ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిత్రులంతా ఆలోచించమని. ఇవాళ వచ్చి ఒక్కొక్కరు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు, వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే ఎట్లా ఉన్న ఖమ్మం ఎట్లా అయింది? 2014లో తెలంగాణ రాకముందు ఉన్న ఖమ్మం ఎట్లుండే ఈరోజు ఎట్లా అయింది? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉండింది మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాష్ట్రం రాకముందు, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఈరోజు ఎట్లా ఉన్నది? ఎట్లా ఉండే కరెంటు సమస్య తెలంగాణ రాకముందు ఈరోజు ఎట్లా ఉన్నది? గుండె మీద చేసుకుని ఆలోచించండి. సంక్షేమమే మతంగా, జనహితమే మా అభిమతంగా ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా మీ ఆశీర్వాదం ఈ రోజు ఉన్నట్టే రేపు కూడా ఉండాలి. తప్పకుండా ఖమ్మంలో ఏ గుమ్మాన్ని తట్టినా తప్పకుండా కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి గుమ్మానికి చేరుతున్నాయి. తప్పకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా అజయ నెంబడ మా నాయకులు ఎంబడ అందరూ కూడా ఇదే విధంగా మీ ఆశీస్సులు ఉంచాలి, కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రగతి పథంలో అధికారులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు, వారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందన చెప్పాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. రెండు లకారం చెరువులు నిండుగా ఉన్నాయి. అటు పక్కన కాణాపురం ఊర చెరువు నిండు ఉంది, ఇటు పక్కన మన పుట్టకోట చెరువు నిండు ఉంది, ఎన్ఎస్పి కెనాల్లో నీళ్లు నిండు ఉన్నాయి. ఇంత మండు టెండలో మిట్ల మధ్యాహ్నం పూట వచ్చినా కూడా పైనుంచి చూస్తూ ఉంటే ఖమ్మం చుట్టుపక్కల మొత్తం జలదృశ్యం ఆవిష్కరైంది. ఆవిష్కరించబడటానికి కారణం కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. ఒకప్పుడు మరి ఉరికి కూపంగా ఉన్న లకారం ట్యాంక్ బండికి ఆ రోజు ఆవిష్కరణ చేసి ఇవాళ అద్భుతంగా దాని మీద తీగల వంతన్ని అమరి చేతుల మీదుగా 10 కోట్ల రూపాయల మరి నిధులతోని, మీరు ఇచ్చిన నిధులతోని తాత్కాలికమేమని చెప్పి ఇవాళ ఈ అసేస జనవాహిని కేటీఆర్ గారి కోసం రావటం అనేది ఖమ్మం ప్రజలు మీరు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకున్నారన్న, మీరంటే ఇక్కడ ప్రజలకు ఎంత అభిమానం అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఖమ్మం ఇలాక హెలికాప్టర్లు వచ్చేటప్పుడు పైనుండి నేను చూపిస్తా ఉన్నా. ఎండలో మండు టెండలో ఇంతవరకు ఒక్క వర్షం కూడా పడకపోయినా కూడా మన పక్కనున్న మునేరు క్రితం కేసీఆర్ గారు వచ్చి మరి పేదవాళ్ళు తిరిగిన ప్రాంతాలలో వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, 2000 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానంటే 2000కి 2000 పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పడం ఈ ఖమ్మం పట్టణంలో జరిగిందన్న. ఇవాళ మీరు కేసీఆర్ టవర్స్ దగ్గర పోయిన సంవత్సరం వచ్చినప్పుడు 1000 ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ 250 ఇచ్చారు. 1250 డబల్ బెడ్రూమ్ ఇల్లు ఒకే దగ్గర పేదవాళ్ళకి. ఇవాళ అక్కడ ఒక్కొక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు విలువ 15 లక్షల రూపాయలు, మరి దాదాపుగా 150 కోట్ల రూపాయలు విలువైన ఆస్తిని పేదవాళ్ళకు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానికి. దాంతో పాటుగా ఇప్పుడు మన ప్రభుత్వం మళ్ళీ పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడ గవర్నమెంట్ స్థలాల్లో వాళ్ళకి 100 గజాల లోపల ఉంటే CO 58 ద్వారా రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పారు. మొన్ననే 2000 మందికి మనం పొజిషన్ పట్టాలు ఇచ్చాం, అవి కాకుండా ఇంకొక 5000 మంది అప్లై చేసుకున్నారు, వాళ్ళందరికీ కూడా పట్టాలి ఏమని ఇప్పుడే ఆదేశాలు ఇచ్చారు కేటీఆర్ గారు. కేసీఆర్ గారి సూచనల మీద కానీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, అది కూడా ఒక 15 రోజుల్లో అందరికీ అందజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటుగా మరి మీ అందరికీ తెలుసు ఐటీ హబ్ అంతకుముందు సంవత్సరం వచ్చినప్పుడు రామన్న బ్రహ్మాండంగా మరి కట్టి దాంట్లో మన ఖమ్మం యువతకి ట్రైనింగ్ ఇచ్చి అద్భుతంగా ప్లేస్మెంట్లు ఇచ్చి ఇప్పుడు 1000 మందిని ఇక్కడ ట్రైనింగ్ చేసి బయట క్యాంపస్ సెలక్షన్స్ కూడా చేసి వాళ్ళని బ్రహ్మాండంగా ఐటీ ఉద్యోగాలకు ఇచ్చి పంపించాం. బ్రహ్మాండమైన కొత్త బస్టాండ్ నిర్మాణం చేసుకున్నాం. దంసలాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 77 కోట్ల రూపాయలతో గత పాలకులు ఎవరు నిర్మించలేకపోయినా మనం ఇవాళ బ్రహ్మాండంగా బోనకల్ రోడ్డు ఎట్లుంది, ఇవాళ రఘునాథపాలెం వైపు వెళ్ళే ఇల్లందు రోడ్డు ఎట్లుంది, ఇప్పుడు మొన్ననే తయారవుతున్న 35 కోట్ల రూపాయలతో ఇచ్చిన నూతన కలెక్టరేట్ వీవీపాలెంకి వెళ్ళే రోడ్డు తమరు గతంలో వచ్చి శంకుస్థాపన చేశారన్న లాస్ట్ ఇయర్, అది కూడా ఇవాళ పూర్తయ్యి అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ సెంటర్ డివైడర్ పోతా ఉంది. ఇవాళ ఖమ్మంలో నివసించే పేదవాడితో దగ్గర నుండి పెద్దవాడి వరకు ప్రతి ఒక్కరికి ఇవాళ ఆస్తుల విలువలు 3 నుంచి 4 రెట్లు పెరిగినాయి. ఇవాళ మధ్యతరగతి వ్యక్తి కూడా 250 గజాలు ఉన్న వాళ్ళు కూడా ఇవాళ కోటీశ్వరులు అయ్యారు ఖమ్మంలో. అంటే అది కేవలం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన దన్నుతోని ఖమ్మంలో నగరంలో జరిగిన అభివృద్ధి వల్లనే ఇవాళ అది సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. అటు ఉపాధి తర్వాత టియర్ 2 సిటీస్ లో
మనది నెంబర్ 1 నగరంగా ఉండాలనేది మీ అజేయమైన ఆకాంక్ష ఆ సంగతి మీకు తెలుసు అందుకని చెప్పి అన్న రామన్న హైదరాబాద్ లో ఏం చేస్తే దాన్ని ఎమ్మటని నేను నకల్ కొడతా ఇక్కడ అన్న మీరు ఏం అనుకోవద్దు నువ్వు నకల్ కొడతావరో బయ అనేక సార్లు అంటారు కానీ నకల్ కొట్టని కూడా అకల్ ఉండాలన్న అందుకని ఆ అకల్ తో కొంచెం నకల్ కొట్టి మా ప్రజల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే రామన్నకున్న సృజనాత్మకత రామన్నకున్న ఇన్నోవేటివ్ థాట్స్ నాకు తెలిసి ఎవరికి ఈ తరం యువతలో ఈ తరం నాయకత్వంలో లేరు మొన్న అన్న దావోస్ పోతే దావోస్ లో అన్న వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చిండు తెలంగాణకు ఒక్కసారి చప్పట్లు కొట్టాల ఇవాల రామన్న గారు రామన్న కేటి రామారావు గారు లాంటి నాయకత్వం యువ మంత్రి ఉండాలని దేశంలో అనేక మంది కూడా నేను బోర్ కొట్టించకూడదు ఒకటే మాట చెప్తా నేను ఈ ఊర్లోనే పుట్టిన నేను ఇక్కడనే పెరిగిన ఇక్కడనే చదువుకున్నా ఇక్కడనే సైకిల్ మీద తిరిగి మాంట్రోడ్ హైస్కూల్ వెళ్ళిన శాంతినగర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుకున్నా ఆ తర్వాత బయటికి పోయించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన వచ్చిన తర్వాత ఇక్కడనే ఒక సంస్థ పెట్టుకున్నాం హాస్పిటల్ పెట్టినాం 25 సంవత్సరాల నుంచి దాన్ని జనతా హాస్పిటల్ నడుపుతున్నాం ప్రజలకు సేవ చేయడంలో మా నాన్నగారి అడుగు జాడల్లో నడవాలని పేద పడుగు బలహీన వర్గాలు పీడిత దాడిత ప్రజానీకం యొక్క ఆకాంక్షల మేరకు నేను పనిచేస్తా ఉన్నా తప్పే స్వార్థం లేకుండా పనిచేస్తా ఉన్నా తప్పే నాకు వేరే ఆలోచనలు లేవు మీ ఆశీర్వాదంతో రెండు సార్లు గెలిచిన కేసీఆర్ కేటీఆర్ ఆశీర్వాదంతో మంత్రి అయిన 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ ఖమ్మం జిల్లాకి ఫస్ట్ టైం మంత్రి పదవి మీరు ఇవ్వటం వల్ల వచ్చిందన్న లేదు ఫస్ట్ టైం ఖమ్మం కాన్స్టిట్యూన్సీకి వచ్చింది కాబట్టి ఇవాళ ఈ అభివృద్ధి చూస్తా ఉన్నాం క్రీడా ప్రాంగణాలు కానివ్వండి లేదా పార్కులు కానివ్వండి లేదా చెరువులు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఖమ్మం అభివృద్ధి చెందడానికి కారణం అదే అందుకని మీ ఆశీర్వాదంతో నా లెక్కన ఈసారి 2018లో నేను ఒక్కడే గెలిచినా ఈసారి 10లో కనీసం 9 సరే మీకు గెలిపించి వాళ్ళని ఖమ్మం ప్రజల్ని కోరుతా ఉన్నా దానికోసం పనిచేయాలా ఇవాళ ఇంత చేసిన కేసీఆర్ కి మనం రేపు 2023లో మన పార్టీ అధికారంలోకి రావడానికి ప్రభుత్వం రావడానికి ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలి అందుకని కేసీఆర్ గారు లేదా కేటీఆర్ గారు ఆదేశిస్తే ఎవరినైనా గెలిపించడానికి మేము ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఆధ్వర్యంలో అన్న గతంలో ఎన్నికలు జరిగిన 2021లో మీరు రాలేదన్న మీరు వచ్చుంటే 60-56 గెలుస్తుంటేమన్న కేవలం మీకు ఆ రోజున కరోనా రావడం వల్ల మీరు రాకపోవడం వల్ల ఓ 10 తక్కువ వచ్చింది అయినా 45 మందితోని ఇవాళ అద్భుతంగా ఈ పాలకవర్గం నడుస్తా ఉంది అంటే మీరు ఇచ్చిన స్ఫూర్తి అందుకనే ఇవాళ ఎక్కడా లేని విధంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని 22 కోట్ల రూపాయలతోని అద్భుతంగా నిర్మాణం చేసి ఇవాళ అంకితం చేస్తా ఉన్నాం అన్న ప్రజల కోసం అని చెప్పి పాత మున్సిపల్ కార్యాలయంలో అద్భుతమైన లైబ్రరీని కూడా ఏర్పాటు చేసుకున్నాం దానికి కూడా ఒక చైర్మన్ గా ఒక మైనారిటీ యువకుడిని కూడా పెట్టుకున్నాం కాబట్టి నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడకుండా ఆ అంశాల జోలికి కేటీఆర్ గారు వెళ్తారు కాబట్టి నేను చివరిగా కేటీఆర్ గారిని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఏం కోరికలు కోరట్లేదన్న ఇదే ప్రేమ ఇదే వాత్సల్యం నా మీద ఖమ్మం ప్రజల మీద ఖమ్మం జిల్లా ప్రజల మీద మీరు నిండుగా చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కార్యకర్తలు అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు నాయకుడు ఆలోచించి బ్రహ్మాండంగా మళ్ళీ అన్ని విధాలు కూడా బాగా చూసుకుంటున్నాడు మీ అందరికి చెప్పుకునేది ఒకటే ఇది ఒకటే కాదు మన యువ నాయకుడు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే మన యువ నాయకుడు కేటీఆర్ గారు మొన్న దావత్ పోయి వచ్చి ఫోటో కాకుండా మీరు కనుక ఎక్కడికి పోయినా కూడా భారతదేశంలో కానీ లేదంటే ఏ దేశం పోయినా కూడా మన నాయకుడు గురించి మన యువ నాయకుడు గురించి నాకు ఎంతో మంది పార్లమెంట్ సాక్షిగా మంత్రులే కేంద్ర మంత్రులే చెప్తారు మీ అదృష్టం తెలంగాణ అదృష్టం ఇటువంటి విజన్ ఉన్నటువంటి యువ నాయకుడు మీకు దొరికిందని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది పార్లమెంట్ సాక్షికి ఎన్నో సార్లు ఎంపీలు మంత్రులు కూడా చెప్పారు అందుకనే మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది అటువంటి నాయకులు ఉండటం వల్లనే 75 సంవత్సరాలలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి తెలంగాణలో ఈ రోజు అన్ని విధాలు కూడా ముందుకు తీసుకుపోతున్నాం అయితే మనం ఈ విధంగా అన్ని విధాలు కూడా ఈ కేంద్రం సహకారం లేకుండా కూడా ఈ కేంద్రం మీద కలెక్టర్ గారు అందరినీ కూడా ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పట్టణ ప్రగతిలో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి పట్టణ ప్రగతి కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో మన ప్రగతి నివేదికని మన మంత్రి వైద్యులు కేటీ రామారావు గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసుకుంటా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాను